ఉంటుంది దాన్ని వేరేగా వక్రీకరిస్తున్నారు సో ఏం చెప్తారు ఇప్పుడు ఒక రకంగా ఇది పోలీస్ వ్యవస్థకి సంబంధించి డైరెక్ట్ హిట్టింగ్ కదా చంద్ర గారు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు నాకు కొంచెం సమయం వేయండి ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నటువంటి పాయింట్ డెఫినెట్గా ఇవాళ మా ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైందండి ఐదు నెలల్లో ఎస్ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసుని తీసుకుంటే ఎస్ఐల్ని కానిస్టేబుల్ని వీళ్ళని అయితే అంటే అంత ఇదిగా ట్రాన్స్ఫర్లు చేసేటువంటి పరిస్థితి లేదు వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి లేదు గ్రౌండ్ లెవెల్లో ద సేమ్ పర్సనల్ అయితే ఇప్పటికీ ఉన్నారు దట్ ఈస్ దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఉంటారు కూడా ఎందుకంటే మనం ఎంటైర్ సిస్టమ్ని అయితే తీసి అవుతూ పారేయలేం కదా ప్రతి ఒక్కరిని తీసి అవుతూ పారేయలేం కదా కానీ మేము ముందరి రోజు నుంచే చెప్తుంది ఏంటంటే మొదటి రోజు నుంచి కూడా వ్యవస్థని వ్యవస్థలాగానే మీరు పనిచేయట పనిచేసేటట్టుగా చేయాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారని తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గాను లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారని జనసేనకి ఫేవర్ లేకపోతే వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి వైఎస్ఆర్సిపి ఫేవర్ ఉండాల్సినటువంటి అవసరం లేదు వ్యవస్థ వ్యవస్థే ఎవరు తప్పు చేసినా సరే లాగిపెట్టి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది మనం ఆ వ్యవస్థలో ఉన్నాము అనేటువంటిది మేము గుర్తు చేసేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేశామమ్మా దట్ విల్ డెఫినెట్లీ టేక్ సమ్ టైమ్ అయితే చంద్రిక్ గారు మీరు అన్నారు మీ మీ ఛానల్ చెప్పారు పేపర్ చెప్పారు విశ్లేషణలు చాలా మంది చెప్పారు అయితే నేనేమంటానంటే ఇఫ్ యు రిమెంబర్ ఒక్కసారి కట్ చేస్తే ఐదు నెలల క్రితం ఆరు నెలల క్రితం ఏడు నెలల క్రితం ఇదే పరిస్థితి ఉంటే గత ఐదు సంవత్సరాల్లో దెర్ వాజ్ నెవర్ అ ఫీడ్బ్యాక్ మీరెవరు కూడా ఎవరికి ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి పరిస్థితే లేదు అసలు ఇవాళ కానీ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు కరెక్షన్స్ జరుగుతున్నాయి కరెక్ట్ మెజర్స్ తీసుకుంటున్నారు ఎక్కడికక్కడ బికాస్ డెఫినెట్గా ఈ వీళ్ళు తప్పు చేస్తున్నారండి అని చెప్తే ఖచ్చితంగా దాన్ని మనం హైలైట్ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి అయితే కమింగ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట అసలు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏం చెప్పారు ప్రజల పట్ల మనం జవాబుదారీతనంతో ఉండాలి ప్రజల పట్ల మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక్కొక్క ఒక వైఖరితో మనం ఉండాలి అలా చేస్తున్నాం కానీ మన మెతకతనాన్ని మనం వ్యవస్థల పట్ల మనకు ఉన్నటువంటి గౌరవాన్ని చేతగాంతనంగా కూడా తీసుకుంటున్నారు సో కాబట్టి వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దెమ్ అనేటువంటిది ఆయన చెప్పారు మీరు ఇందాక అన్నారు చూసారా అర్థం కాని వాడుకని చదువుకు నేడిచస్తాయిగా అక్కడున్నవాళ్ళు కూడా చదువుకునేటిచ్చేగా అందరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ దాడి సెకండ్ క్లాస్లోకి వెళ్ళినాడు ఎవడు లేడు అక్కడ అందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ సో ఫస్ట్ క్లాస్ దాడు సెకండ్ క్లాస్లోకి వెళ్ళినాడికి ఏం అర్థం అవుతుంది అక్కడ చదువురాని దద్దమ్మలు సరే ఇప్పుడు ఇంకో మాట అంటే ఇక్కడ నిన్న అనిత గారిని ఏదో అనేసారు మీకు వాళ్ళకి గొడవ నక్కలు అంటే తెలుసా మీకు గోతికాడు నక్కలు వెంటనే అసలు ఇలా ఆ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇలా బయటకు వచ్చిందో లేదో గోతికాయన ఉన్నాడు అంబటి రాంబాబు ఏం చేయాలో అర్థం కాక ఏ ఎప్పుడు ఎందుకంటే నిన్న తిరుమలకు పోతూ కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని పోయి ఏదో చేద్దాం అనుకున్నాడు అయితే ఒక్క నిమిషం చంద్రగారు ఇది సాక్షి బ్యాన్ రైటం అండి నిన్నటిది నాలుగో తారీఖున సాక్షి బ్యాన్ రైట్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారు కూడా దీనికి సంబంధం ఉంది చెప్తాను ఇక్కడ ఏముంది ప్రశ్నించే గొంతుకల పట ఉక్కుపాదంట తిక్క సన్నాసులారా ఎవర్రా ప్రశ్నించే గొంతుక ఎవరు చెప్పు ఇట్లాంటి పనికి మాలిన సన్నాసులు ఆ ప్రశ్నించే గొంతుకలు ఇట్లాంటి ఇడియట్స్ ఆ ప్రశ్నించే గొంతుకలు వీడ ఒక్కొక్కడు ప్రశ్నించే గొంతుక వీళ్ళ నా మేము ఇడ్ చేసింది ఈ ఈ వెధవలు పనికి మాలిన సన్నాసులు ఇడియట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇడియోటిక్ బిహేవియర్స్ ఉన్నటువంటి వాళ్ళు వీడు ఇంటూ రవికిరణ్ అండి వీడనే నేను ఇష్ట రీతిన పెడతాడు పోస్టింగ్ ఇష్ట రీతిన ఇప్పటికి ప్రతిసారి కూడా అరెస్ట్ చేస్తున్నారు అతనికి డెఫినెట్ గా సోషల్ మీడియా మ మధ్య పిలిపించి చాయ్ చాయ్ కాఫీ బిస్కెట్లు ఇచ్చి పంపారంట ఫార్టీ వన్ ఏ పంపించారని చెప్పి సిగ్గు లేని సన్నాసి నువ్వు మొన్నే మెడికల్ గ్రౌండ్స్ మీద బేలు తీసుకొని బయటికి వచ్చావు తెలుసా నీకు మెడికల్ గ్రౌండ్స్ మీద బేలు తీసుకొని బయటికి వచ్చావు ఇలాంటి వాళ్ళు నేను చెప్తున్నాను చూడండి దేవుడికి ఇష్టం లేదు ఏంటి వింది